నమస్తే అండి ఈరోజు గార్డెన్లో ఉండే మొక్కల్ని చూసుకుంటూ ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా తెల్లవంకాయలను కోసుకుందాం అండి ఇవి వంకాయలు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ నార్మల్ వంకాయ అనమాట ఇది ప్లెయిన్గా ఉంటుంది అలాగే కొంచెం లావుగా కూడా వస్తుందనమాట ఇది కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కేనండి ఒక కాయ రెడీ అయింది కోద్దాం టెర్రస్ పైనే కాకుండా కింద భూమిలో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా మనం పాదులను పెట్టుకున్నాం కదా అవి కూడా చాలా హెల్తీగా తీగలవి పాగుతున్నాయండి నెక్స్ట్ గ్రో బ్యాగ్స్లో వంకాయలు కూడా కొద్దిగా రెడీ అయ్యాయండి వాటిని కూడా కోద్దాం ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలేనండి అయినా సరే మంచి సైజులో వచ్చాయి చూసారా వంకాయలు కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల ఇంకొంచెం బలం తగ్గిపోయింది కానీ లేదంటే ఇంకా కాపు అనేది ఇంకా బాగుండేదేమోనండి అంటే ఎండలు సరిగ్గా రావట్లేదు ఈ మధ్యలో దగ్గర దగ్గరగా ఒక పది రోజుల నుంచి సరిగ్గా ఎండ రావట్లేదు కదా కొత్తగా వేసిన వంగ మొక్కలు పెరిగి కొంచెం ఒక కాపు వచ్చే వరకు కూడా ఈ పాత వంగ మొక్కలని ఉంచుతానండి అవి కాపు స్టార్ట్ అయిన తర్వాత వీటిని తీసేద్దాము ఎందుకంటే ఇంకా చాలా వరకు వేసుకున్నాం మనం కొత్తగా ఒక పది మొక్కల వరకు వేసాం వంగమొక్కలు సరిపోతాయి పాత హార్వెస్ట్ వీడియోస్ చూసి ఫర్టిలైజర్స్ ఏమిస్తారు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారండి పదిహేను రోజులకు ఒకసారి పశువులు ఎరువు వేస్తూనే మధ్య మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన వాటరు ఇవన్నీ కూడా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసి ఒక మూడు రోజుల పాటు అలా వదిలిపెట్టేస్తే చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది ఆ వాటర్ని ఇంకా వాటిలో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మనం మొక్క మొదలు పోస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మొక్కలకి చాలా బాగా పనిచేస్తున్నాయి భూమిలో వేసిన మొక్కలకైతే మనం ఎక్కువగా ఎరువులు అవి ఇవ్వకపోయినా సరే అవి భూమి నుంచి వాతావరణం నుంచి వాటికి కావాల్సిన పోషకాలను కొన్ని గ్రహించుకోగలుగుతాయి కానీ మనం ఇలా కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో వేసి పెంచుకునే మొక్కలకి మనం అంటే ఎప్పటికప్పుడు వాటిని అంటే మట్టిని సారవంతం చేసేటట్టుగా మనం ఎరువులు అవి వేస్తూ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది ఇది ఫ్లెక్సీతో కుట్టానండి గ్రో బ్యాగు ఇది కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కే చూసారా ఎంత బాగా కాస్తుందో కాయలు పెద్ద సైజులో వస్తున్నాయి ఈసారి ఒక కేజీ వరకు దొరికాయండి వంకాయలు లాస్ట్ హార్వెస్ట్తో పోలిస్తే కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నెక్స్ట్ ఇక్కడ తోటకూర మొక్క పడి లేచిందండి దీన్ని కూడా కోద్దాం గ్రో బ్యాగ్లోనే కాకుండా ఇంకా భూమిలో కూడా అక్కడక్కడ తోటకూర విత్తనాలు పడి మొలిచాయి వాటిలో కూడా రెడీ అయింది కొంతవరకు కోద్దాం కూరకు సరిపడా బెండ మొక్క పెట్టిన చిన్న బకెట్లో తోటకూర విత్తనం పడి మొలిచిందండి ఇలాంటివి ఇంకా మనం వేర్లతో సహా తీసేసుకోవాలి లేదంటే మనం వేసిన మొక్కని క్రాస్ చేసేసి మరీ ఈ తోటకూర ఎదుగుతుందండి దాని బలం అంతా కూడా ఇంకా ఈ తోటకూర లాగేసుకుంటుంది అందుకని చెప్పి ఇలా వేర్లతో సహా తీసేయాలన్నమాట ఎందుకంటే చిన్న కంటైనరే కాబట్టి ఇంకా ఎక్సెస్ మొక్కలు ఉంచుకోపోవటమే బెస్ట్ అండి గ్రూబ్యాగ్స్లో వేసిన వంగ అలాగే ఎర్రబెండ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి భూమిలో పడి లేచిన మొక్కలు అండి ఇవన్నీ కూడా తోటకూర మొక్కలు ఇంకా వీటిని మనం కట్ చేసుకోవచ్చు అనమాట మనం కట్ చేసే కొద్దీ కూడా కొత్తగా చిగురులు అవి వచ్చి మళ్ళీ కొత్తగా ఎదుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా మనం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటిని పైకి కూడా వెళ్ళి చూద్దామండి అక్కడక్కడ తోటకూర విత్తనాలు పడి అవి పెద్దగా అయిపోయాయి వాటిని వేళతో సహా తీసేద్దాం అలాగే పాదురు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి లాస్ట్ హార్వెస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం పాదులు అవి ఎదిగినట్టుగా కనిపిస్తుంది కదా మొత్తం చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి ఇక్కడ ధర్మాకుల్ బాక్స్లో పాదు పెట్టాను అది కూడా తీగలు బాగా వస్తుంది దానికి తాళ్ళు సపోర్ట్ చేసి కట్టాలండి అది ఒక్కటే మిగిలిందనమాట అంటే ఆ వైర్ అనమాట అందుకని ఇంకా అలా వదిలిపెట్టేశాము అలాగే లాస్ట్ టైం మనం ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ని ఇలా పురుగుల్ని అట్రాక్ట్ చేసే వాటిని మనం వేలాడదీసాం కదా చూసారా అట్ట నిండా కూడా పురుగులు ఎలా అంటుకుపోయి చనిపోయి ఉన్నాయో చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇవి వర్షంలో తడిసినా సరే ఇవి బాగా వర్క్ చేస్తున్నాయండి పురుగులు మాత్రం వలే ఆకర్షిస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ టబ్ అండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను పాదు పెట్టాను దానిలో పడి మొలిచిన మొక్క అనమాట తోటకూర వేళ్ళతో సహా తీసేస్తున్నాము కాడ చూసారా ఎంత లావుగా అయిపోయిందో అంటే ఇంకా పాదుకు వెళ్ళాల్సిన బలమంతా కూడా ఇదే లాగేసుకుంటుంది నెక్స్ట్ వేరే కంటైనర్లో కూడా ఉందండి చూద్దాం చాలా హైట్గా పెరిగిందండి పొట్ల పాదు పెట్టిన ధర్మాకోల్ బాక్స్లో కూడా ఎర్ర తోటకూర అలాగే గ్రీన్ కలర్ తోటకూర విత్తనం బట్టి ఎంత హైట్లో పెరిగిందో చూసారా అంటే వీటిని మనం కట్ చేసుకుని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు మొదలైన అలా వదిలిపెట్టేసి కాకపోతే ఏంటంటే ఇంకా వేర్లు పట్టేసి ఇంకా మనకు పాదు అంత ఏపుగా ఎదగదండి పాదులో మనకి అనేది తగ్గిపోతుంది అందుకని మనం ఇలా వేర్లతో సహా తీసేసుకోవాలి కాడలు చూసారా ఎంత లావుగా అయ్యాయో వీటిని మనం ఇంకా పులుసు పెట్టుకోవడానికి యూజ్ చేద్దాం తోటకూరని ఇగురు కాకుండా పులుసు పెట్టుకుందాం అండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనకి తోటకూర ఇంత లావుగా అంటే కాడ అలా ముదిరిపోయినప్పుడు లావుగా అయిపోయినప్పుడు మనకి ఆ బలమంతా కూడా తోటకూరలో ఉండే పోషకాలన్నీ కూడా కాడలో ఉంటాయంట అందుకని చెప్పి మనం కాడలను వేస్ట్ చేయకుండా పులుసులాగా పెట్టుకుని మనం తినొచ్చు అనమాట పాదులన్నీ కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి ఇక్కడ ధర్మాకుల్ బాక్స్లోనే చమ్మకాయలు పెట్టాను పాదు ఫస్ట్ కాసిన ఈ చమ్మకాయల్ని నేను విత్తనాల కోసం వదిలిపెట్టేశానండి పెద్ద సైజులోనే వచ్చాయి అంటే మనం రొటీన్గా పండించుకునే బేరకాయలు కాకరకాయలు పొట్లకాయలు ఇలాంటివి కాకుండా ఇవి రేర్ వెరైటీ కాబట్టి మనం విత్తనాలని ముందుగానే కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి అంటే నార్మల్గా చిన్న చిన్న కూరగాయ విత్తనాలు షాపుల్లో ఈ విత్తనాలు దొరకట్లేదండి కొందామన్నా సరే ఇదైనా మా సిస్టర్ ఆన్లైన్లో తెప్పించుకుని నాకు ఒక సీడ్ ఇస్తే నేను దాన్ని జాగ్రత్తగా పెంచాను దీనిలోనే నల్ల బొబ్బర్లు విత్తనాలు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వేశానండి అవి కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి నెక్స్ట్ ఇంకొక ధర్మకోల్ బాక్స్లో దోసపాదు పెట్టాను చక్కగా తీగలు పాగుతున్నాయండి పోతు కూడా స్టార్ట్ అయింది ఈ దోసపాదుకైతే చూసారా పోతా మనకి ఇంకొక పది పదిహేను రోజుల్లో మనకి పెందలు అనేవి రెడీ అవుతాయండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో పుదీనా అండి లాస్ట్ సీజన్లో పెట్టిందే ఇంకా ఈ వర్షాలకి చక్కగా ఎగురొచ్చింది చాలా ఫ్రెష్గా ఉందండి అంటే చిన్న చిన్నగా అలా గాలి తోలుతుంటే ఇది మంచి స్మెల్ కూడా వస్తుందండి నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోదామండి కింద చిన్న చిన్న లో అంటే వాటర్ క్యాన్లో పెట్టాను కదా కొన్ని అంటే బెండ మొక్కలు అలాగే చుక్కుడు చెట్టు చుక్కుడు ఇవన్నీ కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి కొంచెం చెట్టు చుక్కుడేనండి ఎందుకని ఒక కలర్ ఇలా చేంజ్ అవుతుంది మేబీ విత్తనమే అంతా లేకపోతే ఏదన్నా ఒక పెస్ట్ అటాక్ అయిందా అనేది నాకు అర్థం కావట్లేదు చూస్తానండి బెండ మొక్కలు దీనిలో మూడు విత్తనాలు పెడితే మూడు కూడా అంటే వచ్చిన తర్వాత తీసేద్దాము ఒక రెండు విత్తనాలు తీసేసి ఒక దాన్ని ఒక మొక్కలు అనుకున్నా కానీ ఇంకా మూడు హెల్తీగా ఉన్నాయని చెప్పి నాకు తీయటానికి మనసొప్పలేదు అలా ఉంచేసానండి చూద్దాం చిన్నకాయలు వస్తాయేమో వస్తే ఈ బకెట్లో పచ్చిమిరప మొక్క వేసాను ప్రూన్ చేసుకుంటూ పెంచితే ఇలా పెరిగేటప్పుడే గుబురుగా పెరుగుతుందండి ఎప్పటికప్పుడు కుండీల్లో ఉండే ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేస్తూ ఉండాలి లేదంటే ఆ బలమంతా కూడా గడ్డి మొక్కలు లాగేసుకుంటాయి నెక్స్ట్ గోంగూర కూడా హార్వెస్ట్కి రెడీ అయిందండి ఇదివరకు ఒకసారి మనం కోసుకున్నాము అంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కోసి నేను ఇంట్లోకి కొద్దిగా పచ్చడి చేస్తూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈసారి రెడీ అయిన గోంగూర అంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటే ఆ చిన్న ఆకులన్నీ కూడా మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట హెల్త్కి చాలా మంచిదండి గోంగూర గోంగూరలోనే వెరైటీలు ఉంటాయండి అంటే నార్మల్ గోంగూర పుల్ల గోంగూర అని ఇది మామూలు గోంగూరే అనమాట పుల్ల గోంగూర అయితే కాదండి అలాగే లాస్ట్ టైం ఇది హార్వెస్ట్ చేసినప్పుడు కామెంట్స్లో విత్తనాలను షేర్ చేయమని అడిగారండి నాకు ఆ ప్రాసెస్ అంతా నాకు తెలియదండి అందులోనూ మాది పల్లెటూరు ఆ ఫెసిలిటీస్ అంటే ఎలా పంపించాలి ఏంటి ఇవన్నీ కూడా తెలియదు మేబీ ఫ్యూచర్లో ఏమైనా నేను అప్డేట్ అయ్యి అవి మీకు షేర్ చేయగలిగే అవకాశం ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే నాకు ఆ ఉద్దేశం ఏం లేదండి ఏమనుకోవద్దు ఇలా పెద్ద సైజులో ఉన్న గోంగూర ఆకులన్నీ కూడా కోసేసాను ఒక గిన్నె నిండా అయిందండి చక్కగా ఒక పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా ఉంటుందండి భూమిలోనే ఇదే ప్లేస్లో స్టార్ బెండా మొక్కలు పెట్టాను అవి కూడా హెల్దీగా పెరుగుతున్నాయి అలాగే దొండపాదు కూడా తీగలు రావటం స్టార్ట్ అయిందండి దీనికి ఒక చిన్న పందిరి కూడా అరేంజ్ చేశాము ఇదేంది ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి